మనం ఈరోజు కార్లోని ఏసీ ఫిల్టర్ని ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి, ఏసీ ఫిల్టర్లో ఉన్న డస్ట్ని ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ముందుగా కార్లో ఉన్న లెఫ్ట్ సైడ్లో మనం డాష్ బోర్డు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ డాష్ బోర్డులోనే మనకు ఏసీ ఫిల్టర్ అనేది దాగి ఉంటుంది. ఆ ఏసీ ఫిల్టర్ని ఎలా రిమూవ్ చేయాలి, అదేవిధంగా ఏసీ ఫిల్టర్ని ఎలా క్లీన్ చేయాలి, ఏసీ ఫిల్టర్ మనం ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనం ముందుగా ఈ డాష్ బోర్డ్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి రెండు లాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ లాక్స్ రిమూవ్ చేయడం ద్వారా మనకు ఈ డాష్ బోర్డ్ అనేది మనకు రిమూవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ ఒకటి లాక్ లాగా, ఇక్కడ రెండు క్లిప్స్ ఓపెన్ చేయగానే మనకు కింద రెండు క్లిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా క్లిప్స్, జస్ట్ మనకు అప్ చేయగానే మనకు ఈ విధంగా మనకు ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మన ఏసీ ఫిల్టర్ని వితిన్ 2 మినిట్స్లో మనం దాన్ని రిమూవ్ చేసి మనం ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. మనం ముందుగా ఏసీ ఫిల్టర్ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి ఐడెంటిఫై చేసుకోవడానికి ఇక్కడ రెండు లాక్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనకు చూడండి, ఇక్కడ రెండు లాక్స్ కనిపిస్తున్నాయి క్లిప్స్. ఈ క్లిప్ మనం ఇలా రిమూవ్ చేయగానే, జస్ట్ కొంచెం ప్రెజర్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏసీ ఫిల్టర్ ఓపెన్ అయిపోతుంది, ఏసీ ఫిల్టర్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఏసీ ఫిల్టర్ ఈ విధంగా మనకు ఉంటుంది. ఏసీ ఫిల్టర్ అంటే ఏంటంటే, మనకు బయట నుంచి వస్తున్న ఎయిర్ని ఈ ఫిల్టర్ అని చెప్పేసి ఏసీ ఫిల్టర్ మనకు ఫిల్టర్ చేస్తుంది. బయట ఉన్న డస్ట్ని ఫిల్టర్ చేసి మనకు ఈ ఏసీ ద్వారా మనకు ఫ్రెష్ ఎయిర్ని మనకు పంపిస్తుంది ఫ్రెండ్స్. ఏసీ ఫిల్టర్ని ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి అంటే, చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు డస్ట్, ఈ డస్ట్ అనేది మనకు బయట నుంచి వస్తున్న డస్ట్ ఫ్రెండ్స్. మనకు డైరెక్ట్గా ఏసీ నుంచి వచ్చిన దానికే డస్ట్ పార్టికల్స్ వస్తాయి కదా, డస్ట్ పార్టికల్స్ని ఏసీ అనేది ఇక్కడ స్టోర్ చేసుకొని ఫిల్టర్ చేసి మనకు ఎయిర్ని పంపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా డస్ట్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఏసీ ఫిల్టర్ని మనం ఏ విధంగా అయితే రిమూవ్ చేసామో అదేవిధంగా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డ్యామేజ్ అయింది చూడండి ఫ్రెండ్స్, ఇలా డ్యామేజ్ అయిందంటే మనం ఏసీ ఫిల్టర్ని రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మనం ఏ విధంగా అయితే తీసామో ఏసీ ఫిల్టర్ని అదేవిధంగా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇక్కడ రెండు క్లిప్స్ జస్ట్ ప్రెస్ చేయగానే మనకు లాక్ పడిపోతుంది. చూడండి, మనకు లాగినాకు రాదనమాట. ఈ క్లిప్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం టైట్గా ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డాష్ బోర్డ్ ఫిట్ చేద్దాం. డాష్ బోర్డ్ ఫిట్ చేయడం కూడా చాలా ఈజీగా చూడండి. అదేవిధంగా మనం ఏ విధంగా అయితే రిమూవ్ చేసామో ఇక్కడ క్లిప్స్ జస్ట్ లోపల ప్రెస్ చేయండి, అంతే. ఏసీ ఫిల్టర్ని రిమూవ్ చేసి ఫిట్ చేసేది చాలా ఈజీ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.